ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం కోఆర్డినేటర్ పొన్నూరు సాయిశ్రీష యాత్ర ప్రారంభించారు. నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలు ఎక్కడున్నా వాటిని ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామన్నారు. సమస్యకి పెద్దదిగా ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కరిస్తారన్నారు. ఎల్బీ నగర్లో గడప గడపని టచ్ చేసి వారి సమస్యలపై పోరాడతామన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శిరీష, జనసేన పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ని. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకత్వంలో మహిళా విభాగంలో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ రోజున ఏదైతే జనసేన పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ప్రజలకి అండగా జనసేన పార్టీ ఉంటుంది అని తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున 30వ తేదీ మన ఏదైతే ఎల్బీ నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ నుంచి మేము ఈ రోజున జన చైతన్య యాత్రను ప్రారంభించాం. ఈ జన చైతన్య యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి అండగా జనసేన పార్టీ ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మన కొండగట్ల పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి వారి అభిప్రాయాన్ని తెలియపరచడం జరిగింది. ప్రజలకి మనం అండగా ఉన్నాము, మనం భుజం కాస్తామని చెప్పి స్వయంగా ఇంటింటికి మీరు వెళ్లి తెలియపరచండి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మా యొక్క నాయకులతో జరిగినటువంటి మీటింగ్ లో సార్ చెప్పడం జరిగింది. అదే ప్రణాళిక తీసుకుని మేము ఈ రోజున జనసేన పార్టీ సిద్ధాంతాలని గడప గడపకి ఈ రోజున ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గడపకి మా యొక్క సిద్ధాంతాలని చేరువేసే యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఇందులో భాగంగానే జన చైతన్య యాత్ర పాదయాత్ర రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ రోజున మేము హయత్ నగర్ డివిజన్ నుంచి మొదలుపెట్టాం.